ఈ ఇంటిల్లే పాది ప్రాణం పెట్టుకొని చూసుకునే వైష్ణవిని పైకి పంపిస్తే ఆ పెద్దిరెడ్డి గుండె ఆగిపోతుంది. నా చేతికి మట్టంటకుండా నేను ఇక్కడ చేరిన పని పూర్తవుతుంది. మోసగించబడినోడు ఎప్పుడు పగతో ఎంటబడుతూనే ఉంటాడు కాబట్టి. అంటే నా వల్ల మీరు మోసపోయారా? పెరట్లో నుంచిరా, నేను తలుపు తీసే ఉంచాను. నువ్వు జాగ్రత్త. పెద్దిరెడ్డి వచ్చేసరికి వాడి కూతురు శవమై ఉండాలా? ఎవరు చూద్దాం.
వాడికి నిద్రలో లేచి నడిచే అలవాటుందమ్మా. రే బన్నీ, నీకేం కాలేదు కదా? క్షమించండి అమ్మా, చీకట్లో ఎవరో పోల్చుకోలేక. నువ్వేం చేస్తావమ్మా, తలుపుకి గడేయకుండా పడుకోవడం నాదే పొరపాటు. గది తలుపు గడి పెట్టలేదు, సరే మరి ఇంటి తలుపు ఎవరు తీశారు? అందరూ ఈ వేళ దాకా పడుకోకుండా ఏం చేస్తా ఉన్నారు? ఏం లేదండి, వీడు మళ్ళీ నిద్రలో లేచి నడుస్తూ బయటకు వచ్చాడు దొంగ అనుకుని. వీడికి అలవాటు ఎట్టరా పోయేది? సరే సరే, ఆపరా, వెళ్ళండమ్మా, వెళ్ళి పడుకోండి. అలా కొట్టేసావేంటి బామ్మా? మనకేం తెలుసు జానకి. సరే సరే, తెలియకేదో పొరపాటు జరిగిపోయిందిలే, పదండి పడుకుందాం. పదమ్మా. సరే నువ్వు వెళ్ళి ఆ వరండాలో పడుకు. మీరు పడుకోండి, నేను అక్కడ పడుకుంటాను. మనమే ఎవరినైనా మోసం చేస్తే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? మోసగించబడినోడు ఎప్పుడు పగతో ఎంటబడుతూనే ఉంటాడు కాబట్టి. నా చెల్లెల్ని పొరపాటుగా ఆనాడు నేను కాదనుకుని పోగొట్టుకున్నా, ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా నా మేనల్లుణ్ణి నా ఇంటి అల్లుడుగా చేసుకుందామనే ఆశపడుతున్నా. అయితే నీకు వారం రోజులు టైం ఇస్తా ఉండా. ఏం చేస్తావో ఏందో నాకు తెలియదు, కానీ వాడు నా తానికి రావాలా? ఏంటి మూర్తి గారు, నిద్ర పట్టడం లేదా? ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలమ్మా. మీరెందుకు ఇంత రాత్రి వేళ ఇలా తిరుగుతున్నారు? నాకెందుకో మీరు ఎదురు టెన్షన్లో ఉన్నారనిపిస్తుందమ్మా. అసలు వచ్చిన వాళ్ళు గెస్ట్లేనా లేక ఇంకేదైనా? వాళ్ళు పెద్దిరెడ్డి మనుషుల మూర్తి గారు. ఈ పెద్దిరెడ్డి ఎవరమ్మా? మా వదినకి అన్నయ్య. అంటే సూర్యకి మేనమామ. నాకేమీ అర్థం కావటం లేదమ్మా. చెప్తాను మూర్తి గారు. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా నా మేనల్లుణ్ణి నా ఇంటి అల్లుడుగా చేసుకుందామనే ఆశపడుతున్నా. అయితే నీకు వారం రోజులు టైం ఇస్తా ఉండా. ఏం చేస్తావో ఏందో నాకు తెలియదు, కానీ వాడు నా తానికి రావాలా? ఇన్ని దినాలు నేనున్నానని తెలియని వాడు ఇకపై నువ్వు ఉన్నావన్న విషయమే మర్చిపోవాలా? ఇప్పుడు ఎలాగమ్మా?
సూర్యబాబు మన దగ్గర లేడాయే. వాళ్ళకి ఆ విషయం తెలిస్తే మిమ్మల్ని వాళ్ళు ప్రాణాలతో వదులుతారా? ఒకవేళ సూర్యబాబును మనం కనిపెట్టినా ఆ పెద్దిరెడ్డి తన ఇంటర్లోనే చేసుకుంటాడు గాని శశమ్మ గారితో పెళ్లి జరగనివ్వడు కదా. అదే మూర్తి గారు, నా భయం కూడా అందుకే. ఏం చేయాలో తెలియక ఇలా తిరుగుతున్నాను. వారం రోజుల్లో సూర్యని ఎలా తీసుకురావాలి అనేది ఒక సమస్య అయితే, తీసుకొస్తే ఆ పెద్దిరెడ్డి ఎగరేసుకుపోతాడనేది ఇంకొక సమస్య. ముందు నొయ్యి వెనక కొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. పెళ్ళైపోయి ఉండుంటే ఏ సమస్య ఉండేది కాదు మూర్తిగారు. ఎలాగోలా నచ్చ చెప్పి ఆ పెద్దిరెడ్డిని కన్విన్స్ చేసేదాన్ని. కానీ ఆ సుబ్బుగాడు కరెక్ట్గా పెళ్లి టైంకి సూర్యని మాయం చేసి మొత్తం పెంట పెంట చేసి పారేశాడు. మైండ్ పనిచేయడలేదు మూర్తిగారు. నా కథలో ఉన్న ప్రత్యర్థులందరూ ఒకేసారి యాక్టివ్ అయిపోయారు. ఇదేంటమ్మా ఇలా అందరూ ఇన్స్టాల్మెంట్లలో ఎరగదీస్తున్నారు? ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి? ముందు సుబ్బుగాడిని కనిపెట్టాలి, ఆ తర్వాత సూర్యని సేఫ్ ప్లేస్లో పెట్టాలి. ఆ పెద్దిరెడ్డికి ఏదో రకంగా మస్క కొట్టాలి, అంతే కదమ్మా? ప్రస్తుతానికి అంతే మూర్తిగారు. మీరు వెళ్ళి పడుకోండి, మనం ఈ విషయాలన్నీ ఇకపైన చాలా సీక్రెట్గా మాట్లాడుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. వెళ్ళండి. లేచారా? కాఫీ తీసుకోండి. కాఫీ తర్వాత భవాని, ముందు నా చెడు తల్లిని చూసి రావాలి. అదొకటి ఉంది కదా, వెళ్ళరండి.
ఎందుకండి అందర్ని రమ్మన్నారు ఏమైనాదన్నా మాట్లాడరేంటి బావగారు ఏం జరిగింది చెప్పండి నాన్న అందర్ని ఎందుకు పిలిచారు రాత్రి నీ మీద హత్య ప్రయత్నం జరిగినదమ్మా మన ఇంట్లో లేవని పసిగట్టి ఆ కొండారెడ్డి గారు ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు ఈ కత్తి నా చిట్టి తల్లి గదిలో పడుండాది అంటే వచ్చిన వాడు గది వరకు వెళ్ళుంటాడు ఏం చేస్తున్నారురా మీరు ఏం చేస్తున్నారు శత్రువు మిమ్మల్ని దాటుకుని ఇంట్లోకి వచ్చాడంటే కారణం మీ చేతకంతనమా లేక మీ మీద నేను పెట్టుకున్న గుడ్డి నమ్మకమా నా చిట్టి తల్లికి ఏమైనా జరిగి ఉంటే ఏమైండేదిరా ఏసిన తలుపులు వేసినట్టు ఉండయ్యా ఆ లోపలి కట్ట వచ్చాడో అర్థం కట్టలేదయ్యా నోర్మై తలుపులు వేస్తుంటే నా కొడుకు నిద్రలో నడిచి బయటికి అట్టాయిలు ఉంటాడు ఎవరో తలుపులు వేయడం మర్చిపోయినారు రాత్రి గౌరీయే తలుపులన్నీ వేసిన పెద్దయ్యా ఏమే గౌరీ ఏంది కదా అయ్యా నేను అన్ని తలుపులు వేసే పడుకున్నానయ్యా తలుపులు వేసేసుంటే బన్నిగడు బయటికి ఎలా వెళ్ళాడు శత్రువులు లోపలికి ఎలా వచ్చారు ఒట్టమ్మగారు నేను నిజం చెప్తున్నాను పెద్దయ్య గారు ఇంట్లో లేరని తెలిసా కూడా నేనంత నిర్లక్ష్యంగా ఎట్టగుంటానమ్మా నిర్లక్ష్యం మీది కాదు నాది మిమ్మల్ని నమ్మి తప్పు చేసినాను నా చిట్టి తల్లి ప్రాణాల మీదకి తెచ్చినాను తప్పైపోయినాదయ్యా ఇక మీద టట జరగదు వదిరా ఏం చెప్పకండి ఇక మీదట మిమ్మల్ని నమ్మలేను రే అంజీ అయ్యా ఇక మీదట ఈ పెద్దిరెడ్డింటికి నువ్వే కాపలా నా కుటుంబానికి కాపలా ఆ రాములకు ఆ హనుమంతుడు ఎట్టో ఈ పెద్దరెడ్డికి నువ్వు కూడా అంతే అట్టగే పెద్దయ్యా సీమను కూడా లోపల రానున్నాయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను రాంజీ నన్ను నమ్మిన మీ కుటుంబం మీద ఒట్టు మమ్మల్ని ఆదరించిన మీ మంచి మనసుల మీద ఒట్టు
నా ప్రాణం పణంగా పెట్టైనా సరే మిమ్మల్ని అందర్నీ నేను కాపాడుకుంటానయ్యా. కాపాడుకుంటాను. శబాష్ శబాష్ రాంజీ. జై కొండారెడ్డి.